ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం రేగులచిలక గ్రామంలో రేగులచిలక గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కందుల శ్రీనివాసులరెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి జయదేహి, ఆయన సోదరులు కందుల తిరుపతి రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, కందుల రవీంద్రారెడ్డిలు 4 లక్షల రూపాయల సొంత నిధులతో రేగులచిలక గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ వాటర్ ప్లాంట్ ను రేగులచిలక మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కందుల శ్రీనివాసులరెడ్డి కుమారుడు కందుల గౌతమ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కీర్తిశేషులు కందుల శ్రీనివాసులరెడ్డి వర్ధన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కల్లూరి రామిరెడ్డి, ఐలూరు వారిపల్లి సర్పంచ్ ముత్యాల నారాయణ, రేగులచిలక సర్పంచ్ బత్తుల రమణయ్యలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో కీర్తిశేషులు కందుల శ్రీనివాసులరెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు 37 మంది రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్లో కీర్తిశేషులు కందుల శ్రీనివాసులరెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఐలూరు వారిపల్లి సర్పంచ్ ముత్యాల నారాయణ రెడ్డి, రేగులచిలక సర్పంచ్ బతుల రమణయ్యలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కందుల శ్రీనివాసులరెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి, ఆయన సోదరులు ఐలూరు వారిపల్లి సర్పంచ్ ముత్యాల నారాయణ రెడ్డి, రేగులచిలక సర్పంచ్ బతుల రమణయ్య, వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కల్లూరి రామిరెడ్డి, గాట్ల భాస్కర్ రెడ్డి, ముత్యాల రమణారెడ్డి, పెదిరెడ్డి రమణారెడ్డి, కందుల శ్రీనివాసులు అభిమానులు, శ్రేయోభిలాషులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టెడ్ బై ప్రసాద్ రెడ్డి, ప్రెజెంటెడ్ బై శైలజ, పీటీవీ.